హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదే స్లీపింగ్ పెరాలసిస్. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు, మీరు మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. వన్స్ అగైన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ క్రియేషన్స్. మనం నిద్రపోతున్నప్పుడు ఒక్కొక్కసారి మన మీద ఏదో ఒక దెయ్యమ్మకి కూర్చున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం కదల్లేము. నిజానికి అది దెయ్యం కాదు, ఆ కండిషన్నే స్లీపింగ్ పెరాలసిస్ అంటారు. దానికి కారణం నిద్రలో మన బ్రెయిన్ ఇంకా బాడీకి సింక్ మిస్ అవ్వడం. నిద్రలో వచ్చే పక్షవాతం భయానకమైన భావన కలిగి ఉండి చాలా సాధారణమైనదిగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. మీరు స్పృహలోనే ఉన్నా మీ శరీరాన్ని ఏమాత్రం కదిలించలేరు. కొంతమంది నిద్రపోతున్నప్పుడు లేదా మేల్కొనేటప్పుడు వారి ఛాతి మీద ఒత్తిడిని కలిగిస్తున్నట్లు లేదా ఊపిరి తీసుకోలేని భావనను ఎదుర్కొనేటప్పుడు ఈ పక్షవాతానికి గురవుతారు. ఇలా మీకు ఎదురయ్యే ఈ పరిస్థితి కొన్ని సెకండ్ల పాటు లేదా కొన్ని నిమిషాల పాటు ఉంటుంది. మీ మనసులో కలిగే బెదురు, ఆందోళన, డిప్రెషన్ వంటి వాటితో తరచుగా బాధపడే వారిలో ఈ రకమైన పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆర్ఈఎం సైకిల్ పూర్తవ్వక ముందు ఎవరైతే నిద్రలేస్తారో వారిలో ఈ పక్షవాతం రావచ్చు. ఇంతకీ ఈ ఆర్ఈఎం సైకిల్ అంటే ఏంటో అనుకుంటున్నారా? అదే అండి, మెదడును చురుకుగా ఉన్నప్పుడు మీకు కలలు సంభవించే నిద్ర యొక్క దశనే ఆర్ఈఎం సైకిల్ అంటారు. ఈ దశలోనే మీ శరీర కండరాలు నిద్రావస్థలోకి జారుకుంటాయి. ఇది మీ కలలని అనుగుణంగా మిమ్మల్ని మీరే బంధించుకునేలాగా చేసే చర్యకు దారితీస్తుంది. మీకు ఇలాంటి పరిస్థితి సంభవించడానికి మీ మెదడు ఆర్ఈఎం దశ నుండి బయటికి వస్తుంది, కానీ మీ శరీరం మాత్రం ఇంకా నిశ్చలమైన స్థితిలోనే ఉంటుంది. ఈ పక్షవాతంలో చాలామంది భ్రాంతిని అనుభూతి చెందుతారు. అందుకు గల కారణం ఏమిటంటే వారి మెదడు ఇంకా కలలు కనే నిద్రావస్థలోనే ఉంటుంది. ఈ పక్షవాతానికి గురైన వారు చిత్ర విచిత్రమైన అసాధారణమైన దృశ్యాలను చూసినట్లుగా చాలా నివేదికలు తెలిపాయి. ఇలాంటి పక్షవాతమును కలిగి ఉండేవారు రకరకాల భ్రాంతులను అనుభూతి చెందవచ్చు. వాటిలో మొదటిది ఇంట్రడర్ ఫెనామినన్, అంటే మీరు ఉన్న గదిలో మీతో పాటి 10 రకాల విషపూరితమైన ఆహార కలయికను కలిగి ఉన్నారని మీరే ఎక్కువగా నమ్ముతారు. రెండవ రకమైనది ఇన్క్యుబస్, అంటే మీరు తీవ్రంగా నలిపివేయబడతారు లేదా నిద్రలో ఊపిరాడకుండా ఇబ్బందులు పడతారు. సాధారణ జనాభాలోని సుమారు 7.6% మంది ప్రజలు ఈ రకమైన పక్షవాతానికి గురవుతారు. నిద్రభంగం కలిగేవారు 28% చేరుకోగా అందులో డిప్రెషన్తో బాధపడేవారు 34% వరకు ఉన్నారు. ఈ పరిస్థితి 10 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్నవారిలో ఎక్కువగా సంభవిస్తుంది. ఈ పక్షవాతానికి జన్యుపరమైన అంశాలు కూడా ముఖ్య పాత్రను పోషిస్తాయి. ఈ పరిస్థితిని తరచుగా నార్కోలెప్సీతో ముడిపెడతారు. వెనుక వైపుగా పడుకోవడం వల్ల మీరు తరచుగా ఈ పక్షవాతానికి గురి కాగలరు. అనారోగ్యకరమైన నిద్రను కలిగి ఉండటం లేదా నిర్దిష్టమైన సమయపాలన లేని నిద్రను చేయడం వల్ల మీరు ఈ పక్షవాతానికి గురి అవుతారు. ఈ రకమైన పక్షవాతానికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదు. కొన్ని తీవ్రమైన కేసుల్లో యాంటీ డిప్రెషెంట్లను డాక్టర్లు సూచిస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి మన టాపిక్ స్లీపింగ్ పెరాలసిస్. మా వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ క్రియేషన్స్.